విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో విజయవాడ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు విద్యుత్ శాఖను ప్రైవేటీకరించడంపై వ్యతిరేకిస్తూ ఆత్మకూరు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎలక్ట్రిసిటీ డివిజన్ పరిధిలో 45 మంది ఉద్యోగస్తులు విజయవాడలో రేపు జరగనున్న రాష్ట్ర సదస్సుకు బయలుదేరి వెళ్లారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ సదస్సులో తీసుకున్న తీర్మానానికి తమ మద్దతు తెలిపేందుకు ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతం నుండి ఈ విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈరోజు ప్రత్యేక బస్సులో ఆత్మకూరు నుండి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్మకూరు ప్రాంతవాసి జి శివప్రసాద్ మరియు యూనియన్ ఆత్మకూరు ప్రాంత నేతలు ఎస్ విజయరామిరెడ్డి, యు బాలకొండయ్య తదితర నాయకులు ఇతర ఉద్యోగస్తులు విజయవాడకు బయలుదేరి వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానం చేపడితే ఇటు ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత లేకుండా పోవడంతో పాటు ప్రజలకు విద్యుత్ భారంగా మారుతుందని, ప్రభుత్వ అజమాయిషీలో ఉంటేనే బిల్లుల విషయంలో ప్రజలు ప్రస్తుతం ఇబ్బంది పడుతూ ఉండగా ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగస్తులకు విద్యుత్ వినియోగదారులకు భారంగా మారుతుందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ మా నినాదం విధానం తెలిపేందుకు విజయవాడ సదస్సుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కార్యకర్తలందరూ కూడా దాదాపు 45 మంది ఈ ఒక బస్సు వేసుకొని ఇక్కడ నుంచి దొత్తులూరులో ఒక 25 మంది, ఇక్కడ ఒక 20 మంది, మొత్తం 45 మంది ఆత్మకూరు డివిజన్ నుంచి విజయవాడ సదస్సుకు బయలుదేరాం. ఆ సదస్సులో ఈ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యోగ కార్మికులందరినీ కదిలించి పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమయ్యేదానికి సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి విద్యుత్ కార్మిక వర్గాన్ని, విద్యుత్ ఉద్యోగులకి విజ్ఞప్తి చేస్తున్నాం.